హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కాడలు వంటిల్లు. ఇప్పుడు మనం చేయబోతున్న వంట వెరైటీ ఉప్మా. ఈ వెరైటీ ఉప్మాకి కావలసిన పదార్థాలు చెప్తాను. వెరైటీ ఉప్మా కావలసిన పదార్థాలు, మనం ఇడ్లీ చేసుకుంటాం కదా, మిగిలిపోయిన ఇడ్లీ ఉంటాయి కాబట్టి వాటితో ఇడ్లీతో ఉప్మా చేద్దాం. ఇలా ఇడ్లీ ఇలా బ్రేక్ చేసుకొని ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను చేశాను, చూపిద్దామని ఒకటి ఉంచాను. ఇవి ఒక 8 ఇడ్లీలు. ఇగో ఇలా చేసుకోవాలి. అలా మెత్తగా ఎక్కువ ఎంతసేపు అవ్వదు, ఒక 5 మినిట్స్లో మనకి ఉప్మా వెరైటీగా తయారైపోద్ది. ఇడ్లీ అందరు రోజు పిల్లలు రోజు ఇడ్లీ అంటారు కదా, వెరైటీ ఉప్మా చేద్దాం. 8 ఇడ్లీలు, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఆనియన్ పెద్దది ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, ఒక 3 టీ స్పూన్ల ఆయిల్, కొంచెం ఇంగువ, ఒక 1/2 నిమ్మకాయ తాలూకు రసం తీసుకున్నాను నేను. ఇవి పోపు దినుసులు, కరివేపాకు, శనగపప్పు, అల్లంని ఇలా గ్రేప్ చేసుకోండి. నిమ్మకాయ 1/2 చెక్క కోసం నిమ్మకాయ పెట్టాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, మొత్తం ఇవన్నీ పోపు దినుసులు. ఇప్పుడు 5 నిమిషాల్లో మనం వెరైటీ ఉప్మా తయారు చేసి చూపిద్దాం. పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ వేడెక్కుతుంది. ఇప్పుడు 3 టీ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కూడా ఎక్కువ అక్కర్లేదు, కొంచెం సరిపోతుంది. ఆయిల్ వేడవుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, దీంట్లో మనం అల్లము ఇలాగా గ్రేట్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ కూడా వేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేస్తుంది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేస్తున్నాం. కొంచెం ఆనియన్ ముక్కలు, కొంచెం వేయడానికి సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి ఇప్పుడు మనం ఎండుమిర్చి వేగడానికి కొంచెం సాల్ట్ వేసి, ఎండుమిర్చి, కరివేపాకు వేద్దాం. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కొంచెం వేగుతాయి కదా, వేగితే మనకి టేస్టీ వెరైటీ ఇడ్లీతో ఉప్మా రెడీ అవుద్ది. చూడండి, 2 నిమిషాలు మగ్గుతాయి, మనకి మగ్గుతున్నాయి. అలాగా ఇందులో మనం లెమన్ వేస్తాం కదా, నిమ్మకాయ వేయడం చాలా టేస్ట్ వస్తుంది, తీరటమైన ఉంటుంది నిమ్మకాయ వల్ల. దీనికి మనం వేరేగా చట్నీ చేసుకోకర్లేదు, అలాగా స్పూన్తో తినేయచ్చు. ఉప్మా కొద్దిగా ఇడ్లీ చేసుకుంటాము, మిగిలిన ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇలాగా పోపు వేసుకోవచ్చు. ఆనియన్స్ రెడీ అయ్యాయి. ఇప్పుడు అల్లం ముక్కలు వేద్దాం. అల్లం ముక్కలు, అల్లము కొంచెం మెత్తగా బేక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అల్లం కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచి జలుబు ఉన్నాయి కదా, శీతాకాలం బాగుంటుంది. పసుపు వేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి. సాల్ట్ కొంచెం వేసాము, ఆ ఇడ్లీలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ ఎక్కువ పట్టదు, మనం వేరే పులుపు వేయం కదా,
లెమన్ వేస్తాం కాబట్టి ఆ సాల్ట్ కొంచెం ఇందు వేద్దాం. హాఫ్ స్పూన్ ఇందువ మంచి అరమ వస్తుంది. ఇందువ ఆయిల్ వేసేసరికి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న ఈ ఉప్మా అదే ఇడ్లీ పొడిని వేద్దాం. మన ఉప్మా రెడీ అయిపోతుంది. వేసి బాగా ఇలా కలుపుదాం. కలుస్తుంది ఇదమ్మా. ఇలా కలుపుకోవాలి అంతా మనం ఉప్మా. ఇలా కలుపుకున్నాక ఇంకా లెమన్ ఉంది కదా వేద్దాము. నిమ్మకాయ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం పచ్చిమిర్చి వేసాం కదా, కారం అన్నీ సరిపోతాయి, పులుపు ఉన్నట్టు ఉంటుంది. దీనికి మరి చట్నీ ఏది అవసరం ఉండదు, వెరైటీగా ఉంటుంది. ఇడ్లీ రోజు తిని పిల్లలు బోర్ కొట్టింది అన్నప్పుడు ఆ ఇడ్లీనే ఇలా చేసేసుకోవచ్చు. ఇది ఒక వేరే టిఫిన్లా తయారవుద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా కలిపాం కదా, మనం ఇందులో ఇంగువ కూడా వేసాం. అది అరుగుదలకి అన్నిటికీ పనికొస్తుంది, చాలా మంచిది పిల్లలకి అందరికీ. ఇప్పుడు ఇది మనకి ఉప్మా తయారైంది కాబట్టి పొయ్యి కట్టాక నిమ్మకాయ వేద్దాము. ఎందుకంటే పొయ్యి మీద ఉండేటప్పుడు వేస్తే చేదు వస్తుంది. ఇప్పుడు పొయ్యి కట్టుతాను నేను. కట్టిన తర్వాత లెమన్ వేస్తాము. లెమన్ జ్యూస్ ఇది హాఫ్ చెక్క వేసాను నేను. మీరు పులుపు చూసుకొని మీకు ఇంకా కావాలంటే ఇడ్లీ బట్టి మీరు వేసుకోవచ్చు. ఇది ఇడ్లీతో వెరైటీగా టేస్టీగా తయారైన ఉప్మా రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉప్మా మనకు రెడీ అయిపోయింది కదా. ఓకే, థ్యాంక్ యూ.